ఎస్సీబీసీ సంక్షేమ హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచారని అంటూ రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ సుమారు 5 లక్షల మంది చదువుతున్నారని, సంక్షేమ హాస్టల్స్ దళిత ఆదివాసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అర్హులైన విద్యార్థులకు అందరికీ అమ్మ ఒడి విద్యా దీవెన తదితర పథకాలను ఇవ్వాలని రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఏవో ఒక వినతి పత్రం అందజేశారు. కుక్కు కమాటి జీతాలను కుక్కు కమాటి వంట మనిషి జీతాలను తక్షణం ఇవ్వాలి. 3 సంవత్సరాల జీతాలను కాంట్రాక్ట్ అవుట్స్ ఇంకా కార్మికుల జీతాలను నిర్మాణం చేయాలి. సొంత భవనాలను ఎస్సీబీసీ హాస్టల్ సొంత భవనాలను ఎస్సీబీసీ హాస్టల్ సొంత భవనాలను నిర్మాణం చేయాలి. సొంత భవనాలను రోడ్లు ఉన్న హై స్కూల్ హాస్టల్ ఎస్సీ అంబేద్కర్ హాస్టల్ సొంత భవనాన్ని నిర్మాణం చేపట్టాలా. అంబేద్కర్ హాస్టల్ సొంత భవనాన్ని నిర్మాణం చేపట్టాలా. హై స్కూల్ హాస్టల్కి సొంత భవనాలను. బి సిద్ధు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్లో మరి 5 లక్షల పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళకి 2018 నాటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలే ప్రభుత్వం ఇచ్చింది. అంటే రోజుకి 45 రూపాయలతో 3 పూట్ల ఒక పూట అది టిఫిను 2 పూట్ల భోజనం పెట్టారా? కనీసం పోలీస్ స్టేషన్లో కాపలా కుక్కకి ప్రభుత్వం రోజుకి 200 రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ భావి భారత పౌరులకు సంబంధించి మరి 45 రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా? ఎన్నికల్లో వాగ్దానం చేశారు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని, అవి పెంచలేదు. అదేవిధంగా రామచంద్రపురం డివిజన్లో అనేక ఎస్సీ బీసీ హాస్టళ్ళు ఉన్నాయి. అందులో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడే బీసీ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఆయన మరి హాస్టల్కి అనేక మరి వస్తున్నారు చూస్తున్నారు. కానీ ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు మరి హాస్టల్లో దోమల్లో అనేక కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. అదేవిధంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన మరి ఎస్సీ నెంబర్ 1 హాస్టల్ రాజకీయ నాయకులు కొంతమంది కబ్జా చేయడానికి చూస్తున్నారు. దా కబ్జా చేసేలాగుంటే ఊరుకునే పరిస్థితి లేదు. మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏదైతే 1 హాస్టల్లో ఆల్రెడీ కాలేజీ విద్యార్థులు ఉంటున్నారు, హై స్కూల్ విద్యార్థులు ఉన్నారు, వెంటనే సొంత భవనం నిర్మాణం చేయాలని కోరుతున్నాం. ఎంతగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో దళితులను ఎంతగా ప్రేమిస్తున్నా బీసీ సంఘ మంత్రి గారు, ఒకసారి మా పరిస్థితులను మీరు ఆలోచించాలా? ఒకసారి మీరు మా సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక పక్కన బీసీ విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటున్నారు, ఎస్సీ విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటున్నారు. ఎస్సీ విద్యార్థులకి ఇంకా కనీస సౌకర్యాలు లేవు. కంచాలు దుప్పట్లు మరి పేట్లు అంటే ఇంకా రావాల్సి ఉంది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు మరి నెలకి 150 రూపాయలు ఇచ్చేవారు. ఆ నెలకు 150 రూపాయలు గత 2 సంవత్సరాల నుంచి కూడా రావడం లేదు. ఈ అన్ని సమస్యలు పరిష్కరించాలని ఒక పక్కన సాంఘిక శాఖ మంత్రి మేరిక నాగార్జున గారు, అదేవిధంగా బీసీ సంఘ మంత్రి గారు, ఈ జిల్లాలో హాస్టల్ అనేక సమస్యలతో ఉన్నాయి. ఆ సమస్యలు మీరు పరిష్కరణ చేయాలని మేము కోరుతున్నాం. బి సిద్ధు, పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు. నా పేరు కే గణేష్ అండి. నేను బీటెక్ చదువుతున్నాను. నేను ఇప్పుడు 1 ఎస్సీ హాస్టల్ ఉన్నాను, రామచంద్రపురం. ఇప్పుడు హాస్టల్ని తీసేసి వేరే దేనికో ఇచ్చేసి మమ్మల్ని రెంట్లో ఉంచాలనుకుంటున్నారు. మాకు ఇప్పుడు రెంట్లో మేము ఎన్నిసార్లు తిరుగుతామండి? అలా మాకు ఒక సొంత భవనం కావాలి. హాస్టల్లో కండిషన్స్ అన్నీ బాగా ఉండాలి. వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేయించాలి. నెక్స్ట్ ఫుడ్ కూడా బాగుండట్లేదు. దాన్ని సరిచేయాలని మేము కోరుకుంటున్నాం. రామచంద్రపురంలో అంబేద్కర్ 1 హాస్టల్ దాన్ని తొలగించి వేరో స్టూడెంట్స్కి ఇవ్వటానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్వం హాస్టల్ అది. అంబేద్కర్ హాస్టల్ని కొత్తగా నిర్మాణం చేసి ఎస్సీ విద్యార్థులకి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలు ఎస్సీలు ఈ ప్రాంతంలో రామచంద్రపురం డివిజన్లో అనేక అద్దె భవనాల్లో హాస్టల్ కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఆ అద్దె భవనాలను సొంత భవనాలు నిర్మించడం ఎక్కడా చేపట్టలేదు. ఉన్నటువంటి భవనాలను వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పేసి ఎక్కడ అధికారులు చెప్పట్లేదు. ఇది చాలా దుర్మార్గం. ఎస్సీలకు ఉన్నటువంటి
ఉన్నటువంటి కొన్ని కొద్దిపాటి హాస్టల్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మరి ఎస్సీ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఎస్సీ పిల్లలకి ఏ ఆధారం ఉంటుంది? వాళ్ళు ఎలా చదువుకుంటారో? అసలే కింద నుంచి ఉన్నటువంటి కింది కుటుంబాలు, పేద కుటుంబాలు ఉన్నటువంటి పేదలందరూ కూడా వచ్చి చదువుకుంటారు. ఆ విద్యార్థులకు ఒక హాస్టల్ అనేది లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు నేను రాష్ట్రపతిలో చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎస్సీ హాస్టల్ వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి, అలాగే బీసీ హాస్టల్ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి, అలాగే హాస్టల్ విద్యార్థులకి మెస్సాజీలు ఎప్పుడో బీసీ నాటి మెస్సాజీలు కొనసాగుతూ ఉన్నాయి. అది అసలు సరిపోదు. దోమలు, అలాగే అనేక అనారోగ్యాలు, మంచినీటి సౌకర్యం లేకపోవటం, ఫిల్టర్ వాటర్ లేకపోవటం, చాలా సమస్యలు హాస్టల్లో ఉన్నాయి. అది నిరంతరం నేరుగా మేము చూస్తూ ఉన్నాం. నిరంతరం కూడానే ఆ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, అలాగే వాటర్ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, అలాగే హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గద్దాడు సూరిబాబు.